మీడియా మిత్రులకు నమస్కారం పెద్దల మల్లూరవి గారు అంజన్ కుమార్ యాదవ్ గారు సీతక్క మీకందరికీ 10 రోజుల రాజీవ్ రైతు భరోసా యాత్ర సందర్భంగా నిన్న జరిగిన రణబేరిని సంపూర్ణ స్థాయిలో ప్రజలకు చేరవేసినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు అదే విధంగా అనుకోకుండా రాజు రైతు భరోసా దీక్ష పెద్దల మల్లూరవి గారి సూచన సీతక్క గారి ఆదేశం తోటి ఏఐసిసి కార్యక్రమాన్ని అమలు చేసే క్రమంలో ఏఐసిసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలను ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్న పాలకపక్షం మీద పోరాటం చేసిన చివరికి రాజ్యసభలో కనీసం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకైనా పంపించి సంపూర్ణ స్థాయిలో వేదావులతో వివిధ వర్గాల చేత రైతు సంఘాలు రైతు కూలి సంఘాలు కులవృత్తులు చేతి వృత్తుల వాళ్ళందరితో చర్చలు జరిగి ఆ తర్వాత రైతుల కోసం చట్టాలు చేస్తే బాగుంటదని చెప్పిన సూచనను పెడచెవిన పెట్టి మందబలం ఉంది కదా అని ఆమోదింప చేసుకున్నారు ఆ క్రమంలో ఉత్తర భారతదేశం మొత్తం రైతుల పక్షాన అండగా నిలబడి అగ్గై మండింది శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వివిధ కార్యక్రమాలను తీసుకొని రైతులకు అండగా నిలబడ్డది రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీడర్‌షిప్ లో 18 రాజకీయ పక్షాలు రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని బహిష్కరించడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు దాంతో ఏఐసిసి దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక 10 రోజులు ప్రజలలకు రైతులలకు వెళ్లి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే దుష్ఫలితాలను వివరించి చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించే విధంగా ప్రజల్ని సమాయత్తం చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు అచ్చంపేటలో నిర్వహించిన దీక్ష పాదయాత్రగా మారింది ఆ క్రమంలో మమ్మల్ని అందర్ని గుండెల్లో పెట్టి చూసుకొని ప్రతి అడుగు అడుగు మాకు సహకరించి మమ్మల్ని తినడానికి తిండి పెట్టి ఉండడానికి అవకాశాలు కల్పించి ఆదరించిన పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా ఆ ప్రాంత ప్రజలకు మేము ఎల్లవేళల కృతజ్ఞతతోని ఉంటాం అయితే ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రధానంగా రైతులు యువకులు అత్యధికంగా వేలాదిగా తరలొచ్చి నిజంగానే ఈ దేశంలో ఉండే రైతులకు పెను ప్రమాదం ఏర్పడబోతున్నది ఈ ప్రమాదం నుంచి తప్పించాలంటే అండగా నిలబడాలని వేలాది మందిగా తరలొచ్చు ప్రతి గ్రామంలో మహిళలు బోనం కుండలతోని స్వాగతం బలికి కొట్లాడమని మాకు మనోధైర్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి 1000 ఏనుగుల బలాన్ని యువకులు ఇచ్చారు అయితే వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా కలవడానికి ప్రయత్నం చేసిండ్రు మేము వారిని ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినాం అక్కడ ఉన్న ఒత్తిడి కావచ్చు లేదా అనుకోకుండా జరిగిన పాదయాత్ర కాబట్టి మా చేతిలో ప్రణాళిక కూడా లేదు అక్కడ ఉన్న ఒత్తిడిలో భాగంగా చాలా మంది ఎంతో దూరం నుంచి వచ్చి మమ్మల్ని కలవాలని మాతో మాట్లాడాలని వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో రైతులు పడుతున్న కష్టాలను మా దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నం చేసిండ్రు దారెంబట వస్తున్న గ్రామాల వాళ్ళు స్వాగతం పలకాలని కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు
కానీ మేము వాళ్ళందరినీ కలవలేకపోయినాం. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించి ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించినందుకు, భవిష్యత్తులో తీసుకోబోయే కార్యక్రమాలకు అండగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ప్రధానంగా ఈ వ్యవసాయ చట్టం అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది అంటే కేంద్ర ప్రభుత్వంలో చట్టాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. అంటే ఇది కాంకరెన్స్ లిస్ట్లో ఉంది, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాంకరెన్స్ లిస్ట్, మూడు విభాగాలుగా చట్టాలు ఉంటాయి. స్టేట్ లిస్ట్లో రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మార్చుకోవచ్చు, చట్టాలను అమలు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సంపూర్ణమైన అధికారాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు అందరు తప్పకుండా అమలు చేయాలి. కానీ వ్యవసాయ చట్టం కాంకరెన్స్ లిస్ట్లో ఉంది, అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చట్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం లేకపోతే వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదు, మేము అమలు చేయము అని శాసనసభలో తీర్మానం చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను తీసుకొస్తుంది, దానికి స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మ్యాచింగ్ గ్రాంటు కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు కట్టకపోతే ఆ పథకాలు అమలు జరగవు. మొన్నటి వరకు ఫసల్ బీమా కానీ ఆరోగ్యశ్రీ పథకంలో కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకేదో పథకం తీసుకొచ్చింది మోడీ పేరు మీద, ఆరోగ్య పథకం. కేసీఆర్ గారు అంతకంటే మా దగ్గర అద్భుతమైన పథకం ఉంది, మీ పథకం మాకు అక్కర్లేదని మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోతే ఆ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కాబట్టి ఈ వ్యవసాయ చట్టం కూడా నిర్బంధం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకుంటే ఈ చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి నిర్ద్వంద్వంగా తిరస్కరించవచ్చు. కానీ ఈ పని చేయకుండా నరేంద్ర మోడీ గారికి లొంగిపోయి కేసీఆర్ గారు ఈ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నాడు. ఈ చట్టం అమలు జరిగితే కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడం జరుగుతుంది, రైతుకు గిట్టుబాటు ధర ఉండదు. ఒకవేళ రైతులను బహుళజాతి కంపెనీలు మోసం చేస్తే కోర్టులకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా వరి ఎఫ్సీఐ ద్వారా కొనడం కానీ, పత్తిని సీసీఐ ద్వారా కొనడం కానీ, మార్కెట్ ద్వారా కందులు, జొన్నలు, లేకపోతే పసుపు ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ కొనడం కానీ ఐకేపీ కేంద్రాలు మార్కెట్ యార్డ్ ఎత్తిస్తే పూర్తిగా సంపూర్ణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులను కాపాడే వ్యవహారం నుంచి తప్పుకొని ఈ రైతులను పూర్తిగా శాశ్వతంగా బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పేస్తున్నారు. మొన్న జరిగిన బడ్జెట్లో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బహుళజాతి కంపెనీలకు జరిగిన నష్టాన్ని 10% కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని బడ్జెట్లో పెట్టిండ్రు. దాని విలువ 125,000 కోట్లు. బహుళజాతి కంపెనీల నిర్వహణలో నష్టం జరిగితే 10% మేము భరిస్తామన్నది, ఆ 10% అనేది 125,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం బహుళజాతి కంపెనీలు చేసుకున్న వ్యాపారాలలో నష్టాన్ని, వాళ్ళ మీద ఉన్న భారాన్ని 10% తగ్గిస్తే 125,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద పడ్డారు. ప్రభుత్వం అంటే ప్రజల మీద. అదే రైతులకు ఏమనిస్తే నొక్కి ఒక్కనిస్తారు 13,000 కోట్లు. వీఆర్ స్పెండింగ్ 13,000 క్రోర్స్ ఫర్ ఫార్మర్స్ అండ్ అదే కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేస్తే జస్ట్ క్యాజువల్గా, అంటే వీఆర్ ఇంప్లిమెంటింగ్ స్కీమ్ ఫర్ సపోర్ట్ ఫర్ కార్పొరేట్ కంపెనీస్ 1,25,000 క్రోర్స్ అండ్, అంటే చాలా క్యాజువల్ యాటిట్యూడ్తోని ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. నష్టాలన్నీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ లాభాలలో ఉన్న కంపెనీలను ప్రైవేటైజ్ చేస్తున్నది ఈ ప్రభుత్వం. నష్టాలు ఉన్న బహుళజాతి కంపెనీల నష్టాలను కేంద్ర ప్రభుత్వాలు భరిస్తూ నవరత్నాలలో ఉన్న లాభసాటి కంపెనీలను ప్రైవేట్ పరం చేస్తుంది. ఎల్ఐసి లాంటి కంపెనీలు 36 కోట్ల మంది సభ్యులు ఉండి, 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉండి, లాభదాయకంగా ఉన్న ఎల్ఐసీలను కానీ, డిఫెన్స్ను కానీ, టెలికామ్ను కానీ, వీటన్నిటినీ 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న నవరత్నాలలో ఉన్న బహుళజాతి అంటే ఈ పిఎస్యు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ప్రైవేట్ పరం చేస్తుంది. అంటే లాభాలు వచ్చే కంపెనీలను అన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి
ప్రైవేట్ ఓల వ్యాపారంలో నష్టం వచ్చిన కంపెనీల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. ఏమన్నంటే సరళీకృత విధానాలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సరళీకృత విధానాలలో ప్రైవేట్ వాళ్ళు కొంపలు ముంచితే ఆ కొంపలని కేంద్ర ప్రభుత్వం కాపాడడానికి ఎక్కడ చట్టంలో లేదు. మేము తెచ్చిన దాంట్లో సవరణలు చేసుకుంటా కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలతోని ఈ దేశాన్ని మొత్తం కొన్ని బౌలజాతి కంపెనీలకు అప్పజెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ బౌలజాతి కంపెనీల చేతికి చిక్కకుంటున్న ఏకైక రంగం వ్యవసాయ రంగం. రైతులు గ్రామాలలో కష్టపడి పెట్టుబడి పెట్టి పంట పండించుకొని కనీసం ఆ కుటుంబాలు తినడానికి మిగిలించుకొని తినేటన్ని అవసరాలకు మిగిలించుకొని మిగతాది మార్కెట్లో అమ్ముకొని బతుకుతున్నారు. కాబట్టి ఈ వ్యవసాయ ఆధారిత ప్రజల మీద వ్యవసాయం మీద బౌలజాతి కంపెనీల పట్టు చాలా తక్కువ. వాళ్ళు పిండి సంచుల రూపంలోనో ఇత్తనాల రూపంలోనో లేకపోతే ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్స్ రూపంలో మాత్రమే వ్యవసాయంలో వాళ్ళ పాత్ర ఉన్న తప్ప పండించే దాంట్లో ఉత్పత్తి చేసే దాంట్లో కానీ అమ్మకాలల్లో ప్రైవేటు సంస్థల పాత్ర చాలా తక్కువ, బౌలజాతి కంపెనీల పాత్ర తక్కువ. కాబట్టి ఇవాళ గుత్తాధిపత్యంగా రైతుల చేతిలో ఉన్న అన్ని హక్కులను తీసుకెళ్ళి బౌలజాతి కంపెనీల కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే వారికి బౌలజాతి కంపెనీలతో ఉన్న ఒప్పందంలో భాగంగానే ఒత్తిడిలో భాగంగానే 84 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు దీక్షలు ధర్నాలు భారత్ బంధులు చేస్తున్నా, పార్లమెంటును స్తంభింపజేసిన, దాదాపుగా 200 మంది రైతులు చనిపోయినా కూడా కేంద్ర ప్రభుత్వము కనికరం లేకుండా ఖచ్చితంగా ఈ చట్టాలను అమలు చేస్తామని పదే పదే ప్రకటిస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుంటే మొదట్లో వ్యతిరేకిస్తా అని మాట్లాడిన కేసీఆర్ గారు ఈరోజు మోడీతో జోడీ కట్టిండు. నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నా, ఈ అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది కాంక్రెన్స్ లిస్ట్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసినంత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాల్సిన అవసరం లేదు. సంపూర్ణమైన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అంశం ఒకటే, తక్షణమే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయడం లేదని తీర్మానం చేస్తే సరిపోతుంది. యాజ్ టీజ్గా కొనుగోలు కేంద్రాలు కానీ గిట్టుబాటు ధర కానీ మిగతా అంశాలన్నిట్లలో కూడా ఈ రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడడానికి చట్టంలో వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటును వినియోగించుకోకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తే ఇంకా మేమేం చేస్తాం, అమలు చేస్తాం, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాం, ఎఫ్సిఐ కొనకపోతే ఓట్లు కొనం, సిసిఐ కొనకపోతే పత్తి కొనం, మార్కెట్గా కొనుగోలు కేంద్రాలు ఎత్తేయమంటే ఎత్తేసినా మా చేతులు ఏముందని కేసీఆర్ గారు చాలా బేలగా మాట్లాడుతున్నట్టుగా నటిస్తున్నాడు. కేసీఆర్ నటనకు సురభి నాటకాలలో అయితే ఆస్కార్ అవార్డు వచ్చి ఉండేది. ఆయన్నే పెద్ద రైతును, నాకంటే కూడా ఉన్నాడా రైతు అంటాడు కేసీఆర్ గారు. మీరు రైతు అయినప్పుడు మీ మనసు ఎందుకు రైతుల వైపున నిలబడతలేదు? మీరెందుకు రైతులకు వ్యతిరేకంగా నిర్దాక్షిణ్యంగా మోడీ పక్కన చేరినరు? ఈరోజు నేను అచ్చంపేటలో బయలుదేరినప్పటి నుంచి మొదలు పెడితే మీరు 100,000 రూపాయల రుణమాఫీ ఇస్తాను ఇవ్వకపోవడం వల్ల, మీరు వాళ్ళ ఖాతాలలో వేసిన రైతు బంధు పథకం ఏవైతే నిధులు ఉన్నాయో ఆ 100,000 రూపాయల అప్పుకు మిత్తి కింద జప్తు చేసుకున్నాడు బ్యాంకోడు. అనా పైస కూడా రైతు బంధు పథకము రైతు చేతిలోకి రాలేదు. మీరు 2018 ఎన్నికల సందర్భంగా 100,000 రూపాయల వరకు రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో ఆ రుణాన్ని రైతులు బ్యాంకులకు చెల్లించకపోవడం వల్ల రైతు బంధు పథకం ద్వారా మీరు వాళ్ళ ఖాతాలో వేసిన సొమ్ము బ్యాంకు వాళ్ళు మిత్తి కింద పట్టుకున్నారు, రైతుకు పెట్టుబడి కింద ఉపయోగపడలేదు. మొదటిది. రెండవది, మీరు నిర్బంధ వ్యవసాయం పేరు మీద సన్నాలు పండించమని, పత్తి పండించమని వివిధ ప్రాంతాలలో రైతుకు భూమి గురించి తెలుసు.
తాతకు దగ్గు నేర్పినట్టు రైతుకు వ్యాపారం నేర్పుతున్నాడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని. ఇక ఏం పోయే కాలం వచ్చిందో నాకైతే తెలియదు. సరే చెప్పినావు, ఒట్ల విషయానికి వద్దాం. ఎకరానికి దొడ్డు ఒట్లు వండిస్తే 40 బస్తాలు వస్తాయి. 40 బస్తాలు వచ్చినప్పుడు 1850 వచ్చినా గిట్టుబాటు ధర వాళ్ళకు పర్వాలేదు, పెట్టుబడి వెళ్తుంది. కానీ సన్న ఒట్లు సన్నాలు పండించడం వల్ల 20 నుంచి 25 బస్తాలు మాత్రమే వాళ్ళకు ఉత్పత్తి వచ్చింది. దాంతో 15 నుంచి 20 బస్తాలు తగ్గడంతో కనీసం 2500 ఇస్తే కానీ వాళ్ళకి గిట్టుబాటు కాదు. కేసీఆర్ ఏమంటాడు, ఒట్లు కొననికే కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ 1863 రూపాయలు ఇచ్చింది కాబట్టి అంతే కొంటాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో సన్నాలు దొడ్డు అని లేవు. ఏమైనా ఒట్లు కొనడానికి ఇదే ధర ఉంది. ఎప్పుడైనా మినిమం సపోర్ట్ ప్రైజు రైతులకు సరిపోయినప్పుడు మనం బోనస్ ప్రకటించినాం. గతంలో మీకు గుర్తుండాలి, చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంది. ఇవాళ 1863 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో దానికి 700 రూపాయల క్వింటాల్కు నువ్వు బోనస్ కలిపి ఇస్తే రైతు జీవితం బాగుపడుతుంది. 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేసీఆర్ గారు మీరు పండించమంటే పండించిన పంటకు మీరు బోనస్ ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. అదేవిధంగా ఫసల్ బీమా పథకంలో మీరు మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడం వల్ల బ్యాంకులలో క్రాప్ లోన్లు తీసుకున్న వాళ్ళకు బ్యాంకు లోన్ కట్ చేసింది, వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం కట్ చేసింది. ప్రభుత్వం కట్టాల్సింది కట్టకపోవడం వల్ల వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తలేదు. అంటే కేసీఆర్ రైతులను కనీసము ఇప్పుడు పత్తి ఉంది, ఎక్కువ వర్షాలు రావడంతో వేసిన పత్తి అంతా బూజు పట్టిపోయింది. వాళ్ళకి బీమా పథకం అమలవుతలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కట్టిన డబ్బుకి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కట్టాలి. కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు కడితే తప్ప ఈ బోనస్ ఈ ఇన్సూరెన్స్ అనేది కవర్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం అనా పైస కూడా కట్టకపోవడం వల్ల రైతు పూర్తిగా నష్టపోయాడు. దీనికి ఎవరు కారణం? నిర్బంధ వ్యవసాయం నువ్వు చేయమని పత్తి వేయమంటే పత్తి వేస్తే అధిక వర్షాల వల్ల పత్తి బూజు పట్టిపోతే దానికి రావాల్సిన బీమా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంటు చెల్లించకపోవడం వల్ల రైతు నిండా మునిగిపోయాడు. రైతు రుణమాఫీ చేయక రైతు బంధు పథకం అట్ల పోయింది, గిట్టుబాటు ధర ఇవ్వక ఇట్ల మునిగిపోయిండు. నువ్వు ఏమన్నది వేసినందుకు బూజు పట్టిపోతే ఫసల్ బీమా పథకాలు ఈ బీమా పథకాలు అమలు జరగకపోవడం వల్ల ఎక్కడికక్కడ రైతు నిండా మునిగిపోయి దుఃఖంలో ఉన్నాడు. అనాథగా ఆలోచన చేస్తున్నాడు, నాకు అసలు పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిరాశ నిస్పృహలకు లోనై రైతులు ఉన్నారు. ఇది నా దృష్టికి వచ్చింది. రెండవది పెన్షన్లు. చాలామంది ముసలోళ్ళు పెద్ద మనుషులు వచ్చారు కట్టబట్టుకొని, ఏందవ్వా అంటే అయ్యా మాకింత పురుగుల మంది నీరు మేము దాగి చేస్తాం, మేము బతుకుడేందుకు అని. అదేందమ్మా ఏంది పరిస్థితి అంటే, ఏం లేదయ్యా గతంలో మాకు ఇద్దరికి వచ్చేది పెన్షను, కేసీఆర్ వచ్చినాక ఇద్దరులకు వెళ్ళేసి ఒక్కరికి వేసాడు, ధరలు అటగోలుగా పెరిగినాయి, ఇవాళ మాకు ఇద్దరికి రావాల్సిన పింఛను వస్తలేదు ఇద్దరుంటే. రెండవది భర్త చచ్చిపోయినప్పుడు భార్య కన్నా ఇవ్వాలి కదా, దాదాపుగా 1 సంవత్సరం నుంచి కొత్త పింఛన్లు ఏవి నమోదు చేయలే. దాంతో భర్త ఉన్నప్పుడు వచ్చిన 2000 పెన్షన్తో ఇద్దరు ముసలోళ్ళు ఎట్లా అట్లా కాలం గడిపినా భర్త చనిపోవడంతో భార్య అనాథ అయింది. భర్త చనిపోయిన తర్వాత భార్యకు రావాల్సిన హక్కు కింద రావాల్సిన పింఛను భార్యకు రావట్లేదు. మూడోది నీ పుణ్యమాని అప్పులు చేసి పంటలు పండించుకున్న అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఉపగండ దగ్గర తోటరాజు అనేటైన రైతు 7 నెలల కింద ఆత్మహత్య చేసుకుంటే, భూమి ఏమో తండ్రి పేరు మీద ఉంది, కొడుకు వ్యవసాయం చేసి అప్పులు చేసి చచ్చిపోయాడు. ఈ పనికిమాలిన ప్రభుత్వాలు భూమి అతని పేరు మీదకి బదిలీ చేయకపోవడం వల్ల అతనికి ఇన్సూరెన్స్ కవర్ కాలేదు, ఇన్సూరెన్స్ ఇవ్వలే. భర్త చచ్చిపోయినందుకు భార్య వితంతు పెన్షన్ పెట్టుకుంటే కొత్త పెన్షన్ ఇవ్వలే. నీ దెబ్బకు అప్పుల పాలే చచ్చిపోయిన భర్త, బీమా రైతు బీమా పథకం రాలే, అదేవిధంగా భార్యకు వితంతు పింఛన్ కూడా రాలే. నేను రైతులకు రైతు బీమా ఉంది కదనే చచ్చిపోతే 5 లక్షలు అంటే వాళ్ళు తిట్టకెత్తుకుంటారు. అయ్యా బతుకున్నప్పుడు పండించిన పంటకు అంతో ఇంతో ధరిస్తే మేము బతుకుంటాం కదా, మమ్మల్ని చంచినాక దండేసి దండం పెడతా అంటాడేంది దరిద్రుడు. మేము సస్తే 5 లక్షలు ఇచ్చుడేందుకు, బతుకున్నప్పుడు 50,000 సాయం చేస్తే మేము ఇంత వ్యవసాయం చేసుకుంటాం కదా,
ఈ పని చేయకుండా ప్రభుత్వం మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మమ్మల్ని రైతుల్ని బతికించడానికి ప్రయత్నం చేస్తలేదు ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలల్ల దొల్లతనం ఉన్నది. రైతు బీమా అనేది 60 ఏళ్ల లోపట రైతేనంట, మళ్ళీ 60 ఏళ్ళు దాటితే చచ్చిపోతే ఒప్పుకోరంట. 60 ఏళ్ళ నుండి కాళ్ళు చేతులు చక్కగా ఉండి వ్యవసాయం చేసుకునేటోడు పండించిన పంటకు ధర రాక ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయక ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు 5 లక్షల బీమా పథకం అమలు చేస్తాడని ప్రజలు పచ్చిబూతులు తిడుతారు ప్రభుత్వాన్ని. దాన్ని కేసీఆర్ గారు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు అర్థం కాలే. భర్తలు చచ్చి కుటుంబానికి ఒక్కరికే పెన్షన్ అన్న నువ్వు కుటుంబ పెద్ద చచ్చిపోయినప్పుడు ముసలాయన చచ్చిపోతే ముసలమ్మకి ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు దిక్కులేని అనాథలైనరు. వ్యవసాయం చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ భార్యలు వితంతువులై వితంతు పెన్షన్కి అప్లై చేసుకుంటే వాళ్లకు పెన్షన్లు ఇవ్వలేదు. 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు అందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 2 సంవత్సరాలు పూర్తయిన 57 సంవత్సరాలలోకి ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదని చెప్పి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకా ముందుకొస్తే పలుగుతండ ఆ ప్రాంతంలో 1800 ఎకరాల దాదాపుగా 100 నుంచి 150 సంవత్సరాల నుంచి అక్కడ గిరిజనులు ఆ పొలాలల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. అసైన్మెంట్ భూములలో వాళ్ళు ఉండి 8 తండాలు ఉన్నాయి అందులో. ఈ వాళ్ళ పేరుకి కేసీఆర్ గారు దళితులకు గిరిజనులకు భూమి లేని వాళ్ళకు 3-3 ఎకరాలు ఇస్తానండి. వాళ్ళు 100 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటారు. ఆ 1800 ఎకరాలలో 8 తండాలు ఆ గిరిజనులకు పట్టాలు ఇస్తే వాళ్ళు యజమానులయ్యి వాళ్ళ భూమి మీద వాళ్ళు చేసుకుంటున్న భూమి మీద వాళ్ళకి హక్కు వస్తుండే. ఆ హక్కు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నామని లక్ష్మీబాయి అనే లంబాడి సోదరిమని అక్కడికి వెళ్తే బిడ్డ పెళ్ళి సెటిల్ అయింది, 1 ఎకరం ఇస్తాము, మాకు 2 ఎకరాలు ఉంది 1 ఎకరం ఇస్తామంటే నీ భూమికి కాగితం లేదు, తాడు లేదు, బొంగరం లేదు, ఇదేందుకమ్మా, 10 తులాల బంగారం, ఓ కారు ఇవన్నీ పియమని కట్టం అడుగుతుంది సార్, ఏం చేయాలి మేము, టీఆర్ఎస్ వాళ్ళు దొరికితే కండ్ల కారం కొట్టి ఈసారి రోకల బండలతో దంచుతామని చెప్పి పలుగుతాండల లంబాడి సోదరులు చెప్పారు. అదేవిధంగా సేమ్ ఆ 1800 ఎకరాలలో ప్రత్యేకంగా కేసీఆర్ గారి దృష్టికి పోవాలి ఈ వార్త. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు శాసనసభ్యులు అధికారులను లొంగదీసుకొని ఈ లంబాడీలను బెదిరించి ఈ 1800 ఎకరాలలో 400 ఎకరాలు ఇప్పటికే వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పేర్ల మీదకి అధికారిక రికార్డులన్నీ బదిలీ చేయించుకున్నారట. నాకు ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా చెప్పిండ్రు, కానీ ఆ వివరాల ఆధారాలు రానప్పుడు ఆ ఎమ్మెల్యేల పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. పక్కగా హైదరాబాదులో ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుప్పగండ్ల అనే గ్రామ పంచాయతీ ఆమెనగల్లు మండలం 400 ఎకరాలు ఇవాళ గిరిజనులకు సంబంధించిన భూములు అక్కడ ఉండే రెవెన్యూ అధికారులను లొంగదీసుకొని వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పేర్ల మీదకి బదిలీ చేసుకున్నారని చెప్తున్నారు. ఇది దుర్మార్గం. గిరిజనులకు కానీ దళితులకు కానీ ప్రభుత్వ భూములలో ఉన్న ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చినా వాళ్ళు దళితులు గిరిజనేతరులు ఎవరైనా భూముల జోలికి వస్తే తక్షణమే గుంజుకొని తిరిగి వాళ్ళకే ఇవ్వాలి, మళ్ళీ చట్టంలో ఉన్నది. కాబట్టి ఇవాళ అలాంటి భూములను టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఆక్రమించుకుంటున్నారో తొందరలోనే ఆ భూముల మీద పూర్తి స్థాయిలో మా కార్యాచరణ ఉంటుంది. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ 1800 ఎకరాలల్లో అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళ భరతం పట్టడం ఖాయం, దాన్ని కూడా కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. అది దాటిన తర్వాత కందుకూరు నుంచి దెబ్బడగూడెం అనే గ్రామాలు హైదరాబాద్కి కూతవేటు దూరంలో 100 సంవత్సరాల నుంచి హైదరాబాద్కు సంబంధించిన పాలు కూరగాయలు అన్నీ ఆ ప్రాంతం నుంచే వస్తాయి. వెనకటికి బస్సులలో వచ్చేది, ట్రాక్టర్లలో తెచ్చేది, ఇప్పుడు స్కూటర్లు లేకపోతే ప్రైవేట్ వ్యాన్లలో హైదరాబాద్కి పాలు కూరగాయలు గుడ్లు ఇవన్నీ ఆకుకూరలు టమాటాలు నిత్యావసర వస్తువులైన కూరగాయలు పండిస్తే గిట్టుబాటు ధర రాక అక్కడ అంజమ్మ అనే రైతును మాట్లాడితే కుటుంబంలో 3 పిల్లలు చదువుకున్నారు, ఒక్కరికి నౌకర్ రాలే,
మేం పూర్తి వ్యాపారం చేస్తున్నాం గిట్టుబాటు ధర వస్తలేదు మేం అమ్మనికపోతేనే అగ్గో కడుగుతున్నారు మళ్ళీ కొననికపోతే అటగోలుగా ధరలు ఉన్నాయి ప్రభుత్వ నియంత్రణనే లేకుండా పోయింది నిండా మునిగిపోయినామని పాలకూర ఏర్కొంటున్న అంజమ్మ నా దృష్టికి తీసుకొచ్చింది ఆ పక్కనే వెంకటరెడ్డి అనేది ఆయన రైతు టమాటాలు పండించి బాగా ఏపుగా కాసింది టమాటా మొత్తం భూమిలోనే వదిలేసి తీసుకపోయి చూపించాడు చూసినాం ఏందని అడిగితే కనీసము ఈ టమాటాలు ఏరాలంటే కూలి పైసలు కూడా గిట్టుబాటు అవుతలేదు కాబట్టి ఎకరాల కొద్ది అట్లనే వదిలేసిన అని చెప్పి టమాటా తోటలు మాకు చూపించడం జరిగింది మొక్కజొన్న అట్లనే జరిగిందని చెప్పాడు ఆకుకూరల పరిస్థితి అట్లనే ఉంది కందుకూరు ఫరూక్ నగర్ అశాద్ నగర్ పక్కల నుంచి పడి కందుకూరు వాడి ఇబ్రాహీంపట్నం వరకు ఆ మధ్యలో సాయిల్ చాలా మంచిది అక్కడ మట్టి చాలా శ్రేష్టమైనది ఆ ప్రాంతంలో అద్భుతమైన రుచికరమైన టమాటాలు పండుతాయి అక్కడ రైతులకు ఎప్పటి నుంచో సబితా ఇంద్రారెడ్డి గారు తీగల కృష్ణారెడ్డి గారు టీఆర్ఎస్లోకి పోయినప్పుడు ఈడ టమాటా సాస్ కంపెనీలను తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిస్తాం ఈ ప్రాంతంలో పండించిన రైతులందరికీ టమాటాలు కొనుగోలు చేయడానికి ఆ సాస్ కంపెనీ వస్తే ఉపయోగం ఉంటుంది మేము పెట్టిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిందంటే అది అమలు జరగలేదు నాకు కూడా సలహా నచ్చింది నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నా ఈ సాస్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి ఆ ప్రాంతంలో సాస్ ఉత్పత్తి సంస్థలు పరిశ్రమ పెడితే ఆ ప్రాంత రైతులు పండించిన టమాటా పంటకు మంచి రేటు వస్తుంది రైతులు ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ టమాటా సాస్ పరిశ్రమను పెట్టించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చినాం కర్తాలు కందుకూరు యాచారం ఈ ప్రాంతాలలో ఫార్మాసిటీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 20,000 ఎకరాల భూములను గుంజుకున్నది ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని ఉన్న భూములు ఇవాళ 10 కోట్లు 20 కోట్లకు అమ్ముడుపోతున్న విలువైన భూములను మొదట్లో 4 లక్షలు కొట్లాడితే 8 లక్షలు ఇవాళ 16 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి రైతుల భూములు గుంజుకుంటున్నారు ఆందోళన చేస్తున్న రైతుల మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తే 40 మంది రైతులు ఈరోజు కూడా బెయిల్ రాక జైల్లో మగ్గుతున్నారు భూమిని నమ్ముకున్న రైతులు భూమినే కన్నతల్లిగా భావించి ఈ భూమి లేకుండా పోతే కన్నతల్లి చచ్చిపోయినంత దుఃఖంతో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపితే వాళ్ళ ఆస్తిని గుంజుకోవడానికి వీడికి ఎవడు అధికారం ఇచ్చిండు రైతు దుఃఖంతో ఆవేదన చెంది నిరసన తెలిపితే క్రిమినల్ కేసులు పెట్టి 40 మంది రైతులు జైళ్లలో మగ్గుతున్నారు చెర్లపల్లి జైల్లో అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా ఇవాళ అదే భూమిని వీళ్ళు 1,25,00,000 అమ్ముకుంటున్నారు ప్రైవేట్గా లంచాల సంగతి తీసిపెట్టు పరిశ్రమల అభివృద్ధి కోసం ఒకవేళ ప్రభుత్వం అనుసంధానకర్తగా వ్యవహరించాలనుకున్నప్పుడు ఈ పరిశ్రమల వాళ్ళు ఎవరైతే వస్తుండ్రో డైరెక్ట్ పరిశ్రమల వాళ్ళ నుంచి రైతులకు ఆ నగదు బదిలీ చేపితే రైతు కొంతైనా ఉపశమనం కలుగుతుంది రైతు భూమి 16 లక్షలకు తీసుకొని నువ్వు పోలీసులను పెట్టి కొట్టించి అక్రమ కేసులు పెట్టించి రైతుల భూములు 20,000 ఎకరాలు నువ్వు గుంజుకొని నువ్వు 1,00,000,000 రూపాయలకు ఎకరం అమ్ముకోవడం దుర్మార్గం కాదా రైతుల భూముల మీద రైతుల జీవితాలతో చెలగాటమాడి రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య రాష్ట్ర ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి బేషరతుగా కందుకూరు కర్తాల్ యాచారం మధ్యలో ఏదైతే ఫార్మాసిటీలో భూముల నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు అన్నిటినీ తక్షణమే తొలగించాలి బేషరతుగా జైళ్ళ నుంచి ఆ రైతులను విడిచిపెట్టాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఒకవేళ పరిశ్రమలను అభివృద్ధి అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష ఆపేక్ష స్వార్థం లేకుండా ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న భూములు ఏవైతే పరిశ్రమలకు కేటాయించదలుచుకున్నారో పరిశ్రమల వాళ్ళు ఇచ్చే ప్రతి పైసా
రైతుకే ప్రత్యక్షంగా బదిలీ చేయాలి అంతే తప్ప పల్లి పటాణీలకు ప్రజల భూములు గుంజుకొని కోట్ల రూపాయలు మీరు కొల్లగొట్టడం అనేది దుర్మార్గమైన చర్య ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయడం అనేది ఏ మాత్రం సమంజసం కాదు పరిశ్రమల అవసరమే అభివృద్ధి అవసరమే కానీ అభివృద్ధి ముసుగులో ప్రజల భూములు గుంజుకొని ప్రభుత్వం వ్యాపారం చేయడం అనేది ఇది నేరాపూరితమైన ఆలోచన విధానము ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఏ పరిశ్రమలకైతే నువ్వు భూములు కేటాయిస్తున్నావో వాళ్ళు ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్నారో 100కి 100% ఆ డబ్బులు రైతులకు బదిలీ చేయాల్సిన అవసరం ఉన్నది నేను ఇంకొక ప్రశ్న కూడా సందిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అభివృద్ధి కోసం కొంతమంది త్యాగం చేయాలని కేసీఆర్ గారు పదే పదే చెప్తుంటారు ప్రజలకు మీరు ఆదర్శంగా ఉండండి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధమైన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం గా పనికిమాలిన ఫామ్ హౌస్ పెద్ద లెక్కన కేసీఆర్ గారికి గచ్చువెల్లో ఉన్న ఫామ్ హౌస్ ఆ కందుకూరు ఆచారం ఆ కర్తాల ప్రాంతంలో రైతులు ఎవరైతే భూములు కోల్పోతున్నారో 25 లక్షల ఎకరం లాక ఆ 1000 ఎకరాల ఫామ్ హౌస్ను అక్కడ ఉన్న రైతులకు అమ్మితే ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటారా రైతులు నువ్వేమేమైతే పండించాలనుకుంటున్నావో ఆ పంటలన్నీ వాళ్ళు అక్కడ వండిస్తారు ఉమ్మడి వ్యవసాయం ద్వారా 48 గంటలలో ఎకరాకు 25 లక్షల చొప్పున గజ్వేల్లో ఉండే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ 1000 ఎకరాలకు డబ్బులు కట్టించే బాధ్యత నాది తల తాకట్టు పెట్టైనా నీకు అవసరమైన నీ భూమికి ఎకరాకు 25 లక్షల చొప్పున నీ 1000 ఎకరాలకు 48 గంటలలో డబ్బులు కట్టించే పూచి నాది మీరు నిజంగానే త్యాగాలు చేయాలని చెప్పేది నీకు కూడా వర్తింప చేసుకున్నప్పుడు ప్రజలు మీ కుటుంబాన్ని విశ్వసిస్తారు మీకు ఫామ్ హౌస్లు ఉండాలి మీరు వ్యాపారాలు చేసుకోవాలి మీకు జన్వాడల భూములు ఉండాలి మీరు అందులో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవాలి మీరు మాత్రం సుఖశాంతులతో మీ కుటుంబంతోని వర్తిల్లాలా పేద రైతులు జైల్లో మగ్గాలనా ఇందుకేనా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసి తెచ్చుకున్న తెలంగాణలో 1000 ఎకరాల భూమి మీరు మీ కుటుంబము స్వేచ్ఛగా అనుభవించవచ్చు కానీ పేదల భూములు దుర్మార్గంగా పోలీసులను పెట్టి కొట్టించి మీరు గుంజుకోవడం అనేది నేరం కాదా కేసీఆర్ గారు మీ మనసుకి ఇది నచ్చుతుందా ఒక్కసారి మీరు అన్నం తిని సాయంత్రం పడుకున్నప్పుడు రాత్రికి గుండెల మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి ఒక అరగంట ఈ తెలంగాణ ప్రజలు భూమికి భూమితోని ముడిపడి ఉన్న ఆత్మగౌరవానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆ ప్రాధాన్యతను మీరు పోలీసుల చేత తొక్కించి బూటకాళ్లతో తన్నిచ్చి ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడడం అనేది సమంజసమా ఇలా చాలా అంశాలు నా దృష్టికి వచ్చినాయి వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా ఖచ్చితంగా రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో మా సీతక్క ఈ అంశాలను అన్నింటిని కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తుంది పాదయాత్రలో మల్లురవి గారు సీతక్క మేమందరం ఏదైతే మా అనుభవాలు ఉన్నాయో అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఈ అనుభవాలను అన్నింటిని కూడా సీతక్క గారు రేపు బడ్జెట్ సమావేశాలల్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రత్యక్షంగా తీసుకొస్తారు పార్లమెంట్లో నాకు ఏ అవకాశం వచ్చినా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఈ అంశాలను పూర్తిగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా నేను రాబోయే 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నినాదం జై కిసాన్ జై జవాన్ ఏ రైతులైతే ప్రపంచంలో మన గౌరవాన్ని పెంచే విధంగా పంటలు పండించి ఇతర దేశాలకు మన పంటలను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకొచ్చిండ్రో ఆ రైతులకు కష్టం వస్తే దుఃఖం వస్తే కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది.
జై జవాన్ అంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులే కాదు, దేశం లోపల వచ్చిన పట్టిన చెదలను వదిలించడానికి నడుం బిగించాల్సిన యువత, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ జై జవాన్ నినాదంతో మమేకం చేసి ఒక పక్కన రైతులను ఇంకొక పక్కన యువకులను సమన్వయం చేసుకొని జై కిసాన్ జై జవాన్ నినాదంతో మేము భవిష్యత్తు ప్రణాళికను తీసుకుంటున్నాం. ప్రతి కార్యకర్తను, ప్రతి తెలంగాణలో ఉండే యువకులను నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుటుంబ బాధ్యతలు ఉంటే కుటుంబంలో ఉన్న వాళ్ళకి అప్పచెప్పండి, ఇంటికొకరు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది, ఇవాళ ఈ ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. ఈ జై జవాన్ జై కిసాన్ ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజు ఇచ్చిన నినాదం ఈరోజు ఈ దేశానికి మళ్ళీ అవసరం వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నినాదమే జై కిసాన్ జై జవాన్. ఒక పక్కన రైతుల కోసం కొట్లాడుతూనే రెండవ పక్కన దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు ఏ విధంగా అయితే దేశాన్ని కాపాడుతున్నారో, దేశం లోపల పడ్డ దోపిడీ దొంగలను తుదముట్టించడానికి తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ ముసుగులో పట్టిన చెదలను, గులాబీ చీడను వదిలించడానికి యువతను సమన్వయం చేసుకొని యువతను సమీకరించి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం కాబట్టి తెలంగాణలో ఉండే యువకులకు ప్రధానంగా నేను పిలిపిస్తున్న కుటుంబ బాధ్యతలు ఏమన్నా ఉంటే కుటుంబంలో ఉన్న ఇతరులకు అప్పచెప్పండి, ఇంటికొకరు ముందుకు రండి. ఇది మన జీవన్ మరణ పోరాటం, ఇది మన జీవన్ మరణ సమస్య. ఈ సమస్యను ఎవరో పరిష్కరించరు, కేసీఆర్ మోడీ కుమ్ముక్కైనరు, ఇక మనకెవరు దిక్కు లేరు, మనకు మనమే దిక్కు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు. మన సమస్యల మీద మనమే కొట్లాడదాం, మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం, జై జవాన్ జై కిసాన్ నినాదంతో ముందుకెళ్దామని తెలంగాణలో ఉండే యువతకు పిలుపునిస్తున్న భవిష్యత్తు 3 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఇదే. రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి ఆత్మగౌరవంతో బతికే విధంగా, చదువుకుండే యువకులకు చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కేసీఆర్ అవినీతి అక్రమాలను, బంధు ప్రీతిని, అధికార అహంకారము, నిర్లక్ష్యాన్ని వీటన్నిటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఈ కొట్లాడకు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దలు మల్లరావు గారు మాట మీరు చూసే దృష్టిలోనే కొంచెం సమస్య ఉన్నది అనుకుంటా. నిన్న వేలాది మందిగా 100,000 కూడా అయి ఉండొచ్చు, నాకు తెలియదు, అంటే లెక్కించలేకపోయినాం. అన్ని ప్రాంతాలు ట్రాఫిక్ జామ్ అయినాయి, వేలాది మంది ట్రాక్టర్లలో రైతులు వచ్చిండ్రు. సమీకృత ఉద్యమం జరగడం లేదు, ఆందోళన లేదు అనకండి. వాళ్ళందరూ ఒక దగ్గర రావడానికి వేదికను అక్కడ ఎట్లయితే రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు సమన్వయం చేసుకుంటున్నాయో, తెలంగాణ ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో ఆ సంఘాల యొక్క ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఈ ఉద్యమం ప్రజలకు కానీ, ఈ ఉద్యమం మీలాంటి పాత్రికేయ మిత్రులకు కనిపిస్తలేదు. రైతులందరూ కూడా అసహనంతో ఉన్నారు, నిరాశతో ఉన్నారు. అందుకే నిన్న ఉప్పెనలాక కమ్ముకొచ్చిండ్రు. మేము చేసుకున్న ఏర్పాట్లు చాలా పరిమితము, మీరందరూ మీ కళ్ళతో స్వయంగా చూసిండ్రు. నిన్న రైతు ఉప్పెన గుర్తు అక్కడ కురిసింది రావిరాళ్ళలో. కాబట్టి దక్షిణ లేకపోతే ఉత్తర కాదు, రైతు అనేవాడు రైతు. ఈస్టా వెస్టా నార్తా సౌతా కాదు, కాశ్మీర్లు ఉంటే యాపిల్ పండించవచ్చు, లేకపోతే అస్సాంలు ఉంటే పసుపు పండించవచ్చు, తెలంగాణలో ఉంటే కందులు జొన్నలు పండించవచ్చు, వివిధ ప్రాంతాలలో పంట, పంజాబ్లు ఉంటే గోధుమలు పండించవచ్చు. పంట ఏదైనా రైతు అనేవాడు రైతే. ఈ సమస్య దేశం మొత్తం 80 కోట్ల మంది రైతులకు వచ్చింది కాబట్టి ఈ కొట్లాట. ఇప్పుడు మోడీ అబద్ధాలు చెప్తున్నాడు, కిషన్ రెడ్డి అంతకంటే మోడీకి వ్యతిరేకంగా చెప్తాడా? కిషన్ రెడ్డి గారు చట్టాలను చదివి ఉండో లేదో నాకైతే తెలియదు, మంత్రిగా కానీ మోడీ గారి అబద్ధాలను ప్రచారం చేయడానికే కిషన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చిండ్రు.
ఏ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టడమే బుద్ధి లేని పని. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెట్టుకొని ఆ నిధులు ప్రభుత్వం దగ్గరనే పెట్టుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనుకోకుండా అకాల మరణం రైతు మరణిస్తే ఆ రోజుల్లో 150,000 రూపాయలు ఇవ్వడానికి జీవో ఇచ్చింది ప్రభుత్వ ఖాతాలో నుంచి, ప్రభుత్వ నిధిలో నుంచి. ప్రత్యక్షంగా ఎవరు రైతులు చచ్చిపోయినా, ఏ వయసులో రైతు చచ్చిపోయినా ఆనాడు రైతులను ఆదుకోవడానికి జీవో ఉంది. ఇదేంది 15 ఏళ్ల క్రితం ఇచ్చిన జీవో, ఇప్పుడు ధరలు పెరిగినాయి కాబట్టి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీల కాళ్ళు మొక్కాల్చిన పని లేదు. అసలు మొత్తం ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ కట్టిన సొమ్మెంత, తిరిగి రైతులు తీసుకున్నది ఎంత లెక్క కడితే ఇన్సూరెన్స్ కంపెనీల ముసుగులో ఎంత దోసుకుంటారో కూడా తెలుస్తుంది. మోడీ చదివి ఎంత చదివిండో నాకైతే తెలియదు, కానీ మోడీ చెప్పేది నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినాడు కాంగ్రెస్ దాంట్లల్లా రైతు అనుకూలమైన సరళీకృత విధానాలు తీసుకురావాలని చేసింది మేము. బహుళజాతి కంపెనీలను కాపాడడానికి బీజేపీ చేస్తుంది, రైతు చట్టాలే, కానీ ప్రభుత్వం ఎవరి వైపున ఉందనేది చర్చ. ఇద్దరు గుజరాత్ బేరగాళ్ళు బయలుదేరి ఇద్దరు గుజరాత్ నుంచి వచ్చిన దళారులకి దేశాన్ని అప్పజెప్తుండ్రు. బేరగాళ్ళైన మోడీ అమిత్ షా కలిసి దళారులైన అదానీ అంబానీకి దేశాన్ని అప్పజెప్తుండ్రు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ నమూనా. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార ముసుగులో ఈ దేశానికి వచ్చి రాజులను మచ్చిక చేసుకొని రాజ్యాన్ని ఆక్రమించుకొని అఖండ భారత్ను 100 సంవత్సరాలు వెళ్ళిన, ఈరోజు కూడా గుజరాత్ నుంచి బయలుదేరిన 4 వ్యక్తులు ఇద్దరు ఒక ముసుగులో ఇద్దరు ఇంకొక ముసుగులో బయలుదేరి ఈ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి గమనించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా అందరినీ కలిసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. దాంట్లో భాగంగానే పార్టీ దృష్టికి ఏఐసిసి కార్యక్రమాలను అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. వాళ్ళందరినీ కలిసి అందరి తరఫున నిన్ననే చెప్పినా ఈరోజు కూడా చెప్తున్నా, తెలంగాణలో తండాలను గూడాలను మారుమూల పల్లెలను కలదొక్కుతాం, సునామీ సృష్టిస్తాం, ఉప్పెనలా కేసీఆర్ని కమ్ముతాం. దాంట్లో మీకు ఏం అనుమానం అక్కర్లేదు. ప్రణాళిక ఉంది, వ్యూహం ఉంది, ఎత్తుగడ ఉంది. తప్పకుండా అధిష్టానం అనుమతి తీసుకుంటాం. ఏ ఆకాంక్షలతోని తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రో ఆ ఆకాంక్షలను నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోరాటం చేస్తారు.